చాలా విశేషమైన పూజ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పూజ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం, ఎలాంటి వారు చేయాలి, ఎక్కువలో అప్పులున్నా కానీ లేదా ఏదో ఒక బలమైన కోరిక, ఒక పెద్ద కోరిక, ఏదైనా ఇల్లు కావాలనో, ఏదైనా సరే ఒక పెద్ద కోరిక ఉంది తీరలేదనుకునేవాళ్ళు కానీ, ఎంత సంపాదిస్తున్నా డబ్బు నిల్వలేకపోవడం, నీళ్ళలాగా ఖర్చైపోతుంది, అలాంటి వారు చాలా కష్టాలు పడుతున్న వారు ఎవరైనా సరేనండి, పూజ చేసుకోవచ్చు. చక్కగా మనస్ఫూర్తిగా చేస్తే మీకు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అంతకంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎన్ని పూజలు చేసినా మాకొక్క పూజ కూడా ఫలించడం లేదంటే ఖచ్చితంగా మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండొచ్చు, లేదా వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇంట్లో ఎక్కువగా నకారాత్మక శక్తి ఉన్నా మీరు ఎటువంటి పూజలు చేసినా కానీ వాటికంటూ సత్ఫలితాలు సరిగ్గా రావు. నకారాత్మక శక్తి చాలా పవర్ఫుల్ అండి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో చప్పుడు చేసే కిటికీలు, వాకిళ్ళు, అలానే పగిలిపోయిన అద్దాలున్నా, సౌండ్స్ చేసే ఫ్యాన్స్, ఏదైనా కిర్రికిరుమంటూ శబ్దం చేస్తూనే ఉంటే కనుక అవి తొందరగా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ఇక చాలామంది వాచెస్ నిలబడిపోయినా వాటిని అలానే పెట్టేసుకుంటారు. అంటే సెల్ వేస్తే బాగానే పనిచేస్తుంది, కాకపోతే సెల్ అయిపోతే ఒక 15 రోజులకో అలా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వాటిలోనే టైమింగ్స్ చూసుకుంటుంటారు, వీటిని పెద్దగా పట్టించుకోరు. చిన్న చిన్న తప్పులే మనకు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంటాయన్నమాట. కొంచెం క్రాక్స్ వచ్చిన అద్దాలుంటే మార్చొచ్చులే అన్నట్టుగా ఊరికే అలా ఉండిపోతారు. ఎప్పుడైతే ఒక అద్దం పగిలిన అద్దం ఉందంటే ఖచ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని మన శాస్త్రం చెప్తుంది, మన పెద్దలు కూడా చెప్తున్నారు. ఇక చీపుర్లు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేస్తుంటారు కొంతమంది. చాలా విషయాలు ఉంటాయండి నెగిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి, అన్నీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవే. కొంతమంది మీరు చెప్పిన పూజలు చేసిన తర్వాత బాగుందని అంటున్నారు, మరికొందరు అనుకోండి పెద్దగా రిజల్ట్ అయితే రావట్లేదని అంటున్నారు. ఇవన్నీ ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఒకటండి, నమ్మకం పెట్టిచేయండి. తర్వాత వాస్తు చూసుకోండి, మీ కులదేవత పూజ చేసుకోండి, పితృదేవతల పూజ మానకండి. ఇక నెగిటివ్ ఎనర్జీస్, నేరదృష్టి ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు కొన్ని చేస్తున్న కొంత ఆటంకాలు వస్తూ ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకుంటూ పూజలు చేసుకోండి. ఇప్పటి వరకు చాలా వరకు మీకు రిజల్ట్ వచ్చేలా ప్రతి ఒక్క పూజని షేర్ చేస్తూ వస్తున్నాను. అలానే నెగిటివ్ ఎనర్జీస్, ఇంకా ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేస్తే మంచిది, కొన్ని కొన్ని టిప్స్తో పాటు పూజల పరిహారాలన్నీ కూడా చెప్తున్నాను. చిన్న పరిహారాలే కదా అని మీరు తక్కువగా చూడకండి, పూజలతో పాటు వాటిని కూడా చేసుకుంటూ ఉండండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. పూజల పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చితే, అలానే ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఈ పాయింట్ని మిస్ చేసుకోకుండా. అలానే మీకు నచ్చితే, ఎంతో కొంత యూజ్ అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉండదో, లక్ష్మీదేవే కాదండి ప్రతి ఒక్క లక్ష్మీ స్వరూపమైన ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక ఇక్కడ పూజ గురించి చెప్పాలంటే ఇక్కడ ఈ పూజ వినాయకుడికి చేసుకోవాలి, కొంత వీలు కాక పూజ చేసి చూపించట్లేదు, కాస్త మీరు అర్థం చేసుకోండి, చెప్తే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వినాయకుడు సంతోషం చెందడం వల్ల ఆయన వెంట లక్ష్మీదేవనే కాదు ప్రతి ఒక్క దేవుడు, ముక్కోటి దేవతలు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి మీరు ఎంతో భక్తితో, నమ్మకంతో కనుక ఏ పూజ చేసినా మీకు 100% సక్సెస్ అనేది వస్తుంది. ఎంతో భక్తిగా చేస్తున్నారు, మీరు సక్సెస్ అవ్వటం లేదంటే ఒకసారి మీ ఇంటి వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ గురించి ఒకసారి మీరు ఆలోచించేయండి. వాటి గురించి చేసుకున్న తర్వాత ఈ పూజ అనేది చేశారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇక ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలంటే, ఏదైనా ఒక మంగళవారం రోజు ఉదయం పూట మీరు శుచిగా స్నానం చేసుకోవాలి, తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసేసుకొని మంగళవారం రోజు మీ ఇంట్లో మందారం చెట్టు ఉంటే కనుక ఒక 108 మందార పాకులను తెచ్చుకొని పసుపు నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటే మందార పూలను కూడా తెచ్చిపెట్టుకోండి. మీ ఇంట్లో లేదనుకోండి, అంటే మందారం చెట్టు లేదనుకోండి, మీ ఇంటి అంటే ఎవరింటి దగ్గర అయినా సరే చెట్టు ఉంటుంది కదా, వాళ్ళని అడిగి ఒక 108 ఆకులు తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా పుల్లను కూడా తెచ్చిపెట్టుకోండి. ఇక స్నానం చేసేసిన తర్వాత ఈ ఆకులన్నింటినీ కూడా ఒకసారి శుభ్రం చేసుకుని పొడి బట్టతో, మంచిగా శుచిగా ఉన్న బట్టతో వాటన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అష్టగంధం పౌడర్ అనేది మనకు దొరుకుతుంది, పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుందండి, లేదంటే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, తెచ్చిపెట్టుకోండి. ఆ అష్టగంధం పౌడర్లో నువ్వుల నూనె, నువ్వుల నూనె అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ పౌడర్లో కాస్తంత నువ్వుల నూనె వేసి రంగరిచ్చారనుకోండి, కాస్త పేస్ట్లాగా తయారైపోతుంది. ఒక్కొక్క మందార పాకులు తెచ్చుకున్నారు కదండి, ఆ ఒక్కొక్క మందార పాకు మీద ఈ మందార పూలని ఆ పేస్ట్లో ముంచి ఆకుల మీద, ఒక్కొక్క మందార పాకుల మీద ఓం అని గుర్తు రాసుకోవాలి. 108 అంటే ఒక 2-3 ఎక్స్ట్రానే తెచ్చుకోండి ఆకుల్ని, ఎందుకంటే పూలతో చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే కాస్త చినిగే అవకాశం ఉంటుంది, కాబట్టి
కొన్ని ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఆకులను సెలెక్ట్ చేసుకునే ముందే మీరు చిరిగినవి, చీకినవి, కొంచెం ఎండిపోయినవి, మచ్చలు ఉన్నవి అలాంటివి ఏమీ కాకుండా కాస్త మంచిగా ఉన్నవి తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ 108 ఆకులపైన ఓం అని రాసి ఒక పళ్ళెంలో పెట్టుకొని దేవుడు మందిరంలో ఒక పళ్ళెంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోండి. లేదంటే వినాయకుడి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. అలా ఒక పళ్ళెంలో ఆయన విగ్రహం పెట్టండి. లేదంటే వినాయకుడిని పసుపుతో చేసిందైనా పెట్టండి. పసుపుతో చేసి పెట్టి ఆయనకి కాస్త మందార పాకులు కోసేటప్పుడు మీరు మందార పూలే ఉండే ఉంటాయి కదండి, అక్కడ వాటిని తెచ్చుకొని ఎర్ర పుష్పాలతో ఆయన్ని పూజించాలి. ఆయన ముందు ఒక 2 కుందులు పెట్టి దీపారతం చేసుకోండి. చేసుకున్న తర్వాత ధూపం పెట్టండి. నైవేద్యం సమర్పించడం కోసం మీరు బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఇక తప్పనిసరిగా గరికి మాత్రం స్వామివారి దగ్గర పెట్టడానికి చూడండి. ఇవన్నీ చేసేటప్పుడు సంకల్పం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ కోరిక కోసం చేస్తున్నారు, ఏ బాధలు తీరడానికి చేస్తున్నారు, ఒక మనిషికి ఏ విధంగా అయితే మీ బాధలు చెప్పుకుంటారో ఆ విధంగా వినాయకుడికి చెప్పుకోండి. ఆయన వింటాడు. మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా చెప్తే ఏ దేవుడైనా సరే ఖచ్చితంగా విని తీరుతాడు. అంటే ఆయన రావాలి అంటే మీ ఇంట్లో పర్ఫెక్ట్ కండిషన్ ఉండాలి, అంతే ఇంకేం లేదు. మీరు ఒకసారి మీ ఇంటిని చెక్ చేసుకోండి, ఎలా ఉంది, ముందు పొజిషన్ ఎలా ఉందని చెక్ చేసుకుని తర్వాత చేయండి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఇంట్లో బాగోలేపితే దేవుడు రాడా అని. కరెక్టేనండి, నకారాత్మక శక్తి ఎక్కువగా ఇంట్లో తాండవిస్తుందంటే చెడున్న చోట మంచి ఉండదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చెడును పోగొట్టుకోవడానికి పరిహారాలు చేయండి. అవి కూడా నేను చాలా సింపుల్గానే చెప్పాను, చూస్ చేసుకోండి మీకు వీలైనవి. ఇక పూజా విషయానికి వస్తే పళ్ళెంలో అన్నీ పెట్టి సిద్ధం చేసుకుని దీపధూప నైవేద్యాలన్నీ కూడా పెట్టేశారు కదండి. తర్వాత మీ సంకల్పం కూడా చెప్పుకున్న తర్వాత ఆ 108 ఆకులు ఉన్నాయి కదా ఓమని రాసిన వాటిని ఒక్కొక్కటిగా వినాయకుడి ముందు పెడుతూ వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుతూ మీరు సమర్పించాలి. అంటే ఒక ఆకును తీసుకున్నారు, ఓం వినాయకాయ నమః అని అనుకుంటూ ఒక ఆకును సమర్పించారు. అలానే ఇంకొక మంత్రం చదువుతూ మరొకటి సమర్పించండి. ఇలా 108 నామాలు చదువుతూ, అంటే నిదానంగా చదవండి, ఎవరో ఎంబడిస్తున్నట్లుగా ఫాస్ట్గా చదివేయకండి. అలా ఎప్పుడు కూడా చదవకండి, నిదానంగా. మీరు ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దామనుకున్నారో కాస్త నిదానంగా అలసిపోకుండా వర్క్ అంతా చేసుకోండి. మరీ ఇక్కడ పెద్ద పెద్ద నైవేద్యాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. కాబట్టి ఓపికతో ఆయన మీద కాస్త మనసు లగ్నం చేసి పూజ అనేది చేసుకోండి. నిదానంగా చదవండి. చదువుతూ 108 ఆకులను సమర్పించి ఆయనకి మీ బాధను విన్నవించుకోండి. ఇక్కడ తప్పకుండా ఈ పూజలో మంచి ఫలితం రావాలంటే మందార పాకులను సమర్పించాల్సింది, వేరే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఇలా గనక మీరు ఒక 5 నియమనిష్టలతో చేశారనుకోండి, ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. పూజ చేసేటప్పుడు 2 విఘ్నం రాకుండా ప్లాన్ చేసుకొని చేయండి. ఒకవేళ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ వారం మీరు వదిలిపెట్టేసి మిగతా వారాలను లెక్కలోకి తీసుకుని కంటిన్యూ చేస్తూ ఉండండి. మొదటగా పూజ మొదలుపెట్టేటప్పుడు 2 మాత్రం కంటిన్యూగా చేసేలా చూసుకోండి. ఓకేనండి, మీకు అన్ని డీటెయిల్స్ చెప్పానుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా కాస్తంత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి పూజ ఒక 5 చేసి చూడండి, మీరు 100% సక్సెస్ అవుతారు. మీ అప్పులన్నీ తీరిపోయే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారండి. ఆ విఘ్నేశ్వరుడు తప్పకుండా మీకున్న ఆటంకాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఏది చేసినా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తే ఎలాంటి ఫలితాలైనా సరే ఉంటాయి. మీరు ఏదో మొక్కుబడిగా చేసేసామని మాత్రం ఫీల్ అవ్వద్దండి. ఇందులో నియమనిష్టాలు ఏమిటంటే, ఆ రోజు కుదిరితే ఉల్లిపాయను వదిలేసేయండి, నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకండి, బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద అంటే లేదంటే కనీసం చేప మీదనైనా సరే ఆ రోజు పడుకోవాలి. ఒంటి పూట భోజనం మాత్రమే చేసుకోవాలి. నియమనిష్టలతో చేస్తే చాలా మంచిదండి. నేల మీద పడుకోవడం, ఒంటి పూట భోజనం చేస్తూ ఈ నియమనిష్టలతో ఒక 5 పాటు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భక్తి పరిహారాల వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.